like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video. నువ్వు మితిమీరి నా అబద్ధాలు చెప్పావు. మీ వరదరాజు నన్ను ఈ కేసులోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నేనే బెస్ట్ అని. కానీ నాలోనూ ఓ వర్స్ట్ క్యారెక్టర్ ఉంది. వాదిస్తున్నప్పుడు కేసుని ఇంట్రెస్ట్ చేయడానికి మంచి మంచి పాయింట్స్ని ప్రతిపక్ష లాయర్కి నేనే అందిస్తూ ఉంటాను. అప్పుడు నేను ఫోన్లో రామన్ గురించి అడిగినప్పుడు కేసుని స్ట్రాంగ్ చేయడానికి మేం క్రియేట్ చేసిన క్యారెక్టర్ని చెప్పావు. వరదరాజు కోసం నేను అది నమ్మాను. కానీ నీ నుంచి రాని ఏదో నిజం దాగుంది. రేపు కోర్టులో వెన్నెలది బయట పెట్టడానికి ముందే నువ్వు నాతో చెప్పాలి. ఇప్పుడు అది నువ్వు చెప్తావా లేక లోపలికెళ్తావా? సార్, జ్యోతిని నేను అరెస్ట్ చేయలేదు. ఆవిడే సరెండర్ అయింది. ప్రమోషన్ మీదున్న వ్యామోహంతో అలా చేశాను. జ్యోతి సరెండర్ అయింది సురేష్ దగ్గరే. నేను కనిపెట్టి వరదరాజుకి చెప్పాను. నువ్వు పని చెయ్యి, నువ్వు ఈ కోర్టు తీసేసి వేరే పని చూసుకో. పని దొరకకపోతే నా దగ్గర జూనియర్గా చేరు, నెలల జీతమైనా వస్తుంది. చాలమ్మా, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. అన్నీ వదిలేద్దాం, ఇకపై మనం పోరాడడానికి ఏమీ లేదు. మనం ఓడిపోయామమ్మా. ఎక్కడ నిన్ను పోగొట్టుకుంటానేమో అని భయంగా ఉందమ్మా. నిజానికి తప్ప వేరే దేనికి భయపడకూడదు. ముందు ముందు ఎన్నో కష్టాలు వస్తాయి, అవమానిస్తారు, అయినా సరే వెనకడుగు వేయకని నాకు నేర్పించిన మీరే నా నాన్న ఇలా మాట్లాడేది. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సౌలభ్యం కోసం ఏర్పరచుకున్నవై ఈ చట్టం, కోర్టులు, ఇవన్నీ మనలాంటి సామాన్యులకు కాదు. లేదు నాన్న, నాకు నమ్మకం ఉంది. అబద్ధమే గెలుస్తూ తప్పుడు మనుషులే ఇక్కడ బతకాలి అంటే ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైపోయి ఉండేది. ఇంతమంది బాధ పెడుతున్నారని ఈ కేసుని మధ్యలోనే వదిలేసి ఎలా వెళ్ళను నాన్న? నిజమే గెలవాలి నాన్న. లేదమ్మా, నువ్వేం చెప్పినా కూడా నా మనసు శాంతించదు. నాన్న నిన్నేం చెప్తున్నాను, ఇదంతా వదిలేద్దామమ్మా. ముగిసేనా కలలే, మిగిలిందా కన్నీరే, నా కై సాగే పోరాటంలో నాలో మెదిలే ఆశే ఇకపై నిజమై కను ముందొచ్చేనా, లతల విరిసే మనసే తోడే లేక ఇకపై వాడేనా చివరకు మరి. ఏంటి మీరు, ఒక్క సాక్షి కూడా లేకపోతే అయిపోయినట్టేనా? ఎస్ఐ సురేష్ పాండ్యన్ లేకపోతే ఈ కేసులో ఏం లేదమ్మా, అంతా ముగిసిపోయింది. మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పకండి, ఏదో ఒకటి దొరుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేనే ఏమి లేదని చెప్తాను. అతను లేకపోతే ఈ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదని దయచేసి అర్థం చేసుకో. జ్యోతికి నిజంగా ఏం జరిగింది, ఎందుకు పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేశారు, దీని వెనకున్న అన్ని నిజాలు తెలిసినా ఈ 15 ఏళ్ల వ్యవధిలో మొదటినుంచి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఎస్ఐ సురేష్ పాండ్యని. జ్యోతి నా దగ్గరే సరెండర్ అయింది సార్. ఆమెను అరెస్ట్ చేశానని చెప్పడం, ఎన్కౌంటర్ చేశానని చెప్పడం అంతా అబద్ధం. ఎక్కడ ఆమె ద్వారా నిజం బయటకు వస్తుందో అన్న కారణంతో ఆమె హత్య చేయబడింది. సార్, ఇన్నేళ్ల తర్వాత అయినా కూడా జ్యోతి నిరపరాధి అనే నిజం ఈ జనానికి తెలియాలి సార్. దీన్ని అలాగే కోర్టులో చెప్పండి సార్, ప్లీజ్. ఖచ్చితంగా అన్ని నిజాలు కోర్టులో చెప్పడానికి నేను సిద్ధం సార్. వరదరాజుల్లాంటి పలుకుబడి ఉన్న వ్యక్తి మీద ఎవరైనా సరే అంత త్వరగా కేసు వేయలేరు. అందువల్ల పబ్లిసిటీ కోసం కేసు వేస్తున్నట్టుగా అందరినీ నమ్మించి సురేష్ పాండ్యన్ ద్వారా ఎలాగైనా అన్ని నిజాలను బయటికి తీసుకురావాలనుకున్నాం. కానీ వరదరాజుల కన్నింగా ఆల్రెడీ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ని తీయించేసి సడన్ గా రాజరత్నాన్ని లోపలికి దించాడు. జ్యోతి మరణానికి న్యాయం జరగాలనే మేము ఇన్నాళ్ళు అన్ని అవమానాలను, కష్టాలను సహిస్తూ వచ్చాం. కానీ ఏం ప్రయోజనం? ఈ కేసుకి ఊపిరిలా ఉండేవాడు సురేష్, ఇప్పుడు అతని ఊపిరి ఆగిపోయేలా చేశారు.
ఒకదారే ముగిసిందే, మరుదారే మనకుందే సహనానే, మరువక సాగే నడిచే నీ దారుల్లో, నమ్మే నీ మనసుంటే విజయాలే నీ తోడవునే. కాలంతో పోరాడు శత్రువునే వెంటాడు దిగులే, ఇక చందమాకులే నింగే నీ హద్దంటూ విజయం నీ హక్కంటూ ఎగిసే అలలా నువ్వు పొంగు. కాలంతో పోరాడు శత్రువునే వెంటాడు దిగులే, ఇక చందమాకులే అంటూ విజయం నీ హక్కంటూ ఎగిసే అలలా నువ్వు పొంగు. జీవితంలో ఎవరికి దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ఎదురించి పోరాడు. అమ్మెప్పుడు నీతోనే ఉంటుంది. ఏ అమ్మాయి అయినా పిల్లల్ని ఎత్తికెళ్ళి చంపిన దాన్ని తన అమ్మని చెప్పుకోదు. అందులోనే తెలుస్తోంది నీ ఒక్కొక్క మాట వెనకాల ఏదో ఒక నిజం ఉంది. నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు నిజంగా పోరాడుతున్నట్టయితే ఆ దేవుడి తోడు. నాలాంటి బిడ్డని బలి తీసుకున్న తల్లి ప్రార్థన ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. నిజం అందరికీ తెలిసేంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండిపో. రండి. నమస్తే. రండి కూర్చోండి. మీరు ఎవరు? కూర్చోండి. తన పేరు వెన్నెల, పెద్దిరాజు గారి వాళ్ళ అమ్మాయి. మీ గురించి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. హాయ్. హాయ్. సరే వదిలే, నేను నాన్న ఫోన్ తీసుకుంటాను. నమస్కారం అమ్మా. నా పేరు వరదరాజు. నమస్కారం. మీ గురించి విన్నాను. ఈవిడ వెన్నెల, మా ఆయనకి తెలిసిన ఆవిడ. ఊటీ నుంచి వచ్చారు. ఉండండి సార్, కాఫీ తీసుకొస్తాను. వెన్నెల, నిన్నిక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదమ్మా. సురేష్ని జాగ్రత్తగా పైకి పంపించావా? ఈ కేసు పూర్తయ్యేలోగా ఇంకా ఎంతమందిని పైకి పంపిస్తావో అర్థం కావడం లేదు. సార్, అనవసరంగా మాట్లాడకండి. ఏయ్, నేను మాట్లాడుతున్నాను కదా, నోరు మూసుకునుండు. ఇప్పుడు నువ్వు పోరాడి ఏం సాధిస్తావు? మొత్తం అన్నీ వదిలేయి, నువ్వు నన్నేమీ చేయలేవు. అంతా ఇప్పుడు అలాగే ఉంటుంది, మేం చూసుకుంటా, మీరు బయలుదేరండి. నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా. ఏంటయ్యా బెదిరిస్తున్నావు? చేసేవన్నీ మర్యాద. నేను మాట్లాడుతున్నప్పుడు నా గొంతు మాత్రమే వినిపించాలి. ఈ ఇంట్లో నుంచి నేను కాలు బయట పెడితే అయ్యగారు బాబుగారు అంటూ కాళ్ళ మీద పడటానికి వందల మంది ఎదురు చూస్తున్నారు. చనిపోయే వరకు నాకు ఆ మర్యాద ముఖ్యం. ఒక్కసారే మర్యాదగా పద్ధతిగా చెప్తాను, రెండోసారి అనేదే ఉండదు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏం లేదమ్మా, లేచేటప్పుడు చేయి తగిలి గ్లాస్ పగిలిపోయింది. అర్జెంట్ పనుందమ్మా, నేను బయలుదేరుతాను. ఇకపోతే మీ పిల్లలు చదువుకయ్యే ఖర్చంతా ఇక మీద నేను చూసుకుంటాను. ఏ సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగమ్మా. అలాంటిది ఏం వద్దండి, మీరు మా ఇంటికి రావడమే చాలా సంతోషం. పెన్నెల, నేను బయలుదేరుతానమ్మా, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. మంచిదని అవసరం ఉంటే ఫోన్ చేయండి. అలాగే, మీకు మేమే ఉన్నాం. ఐఎమ్ రియలీ సారీ అండి. వెన్నెల, ఎవిడెన్స్ ఏదైనా ప్రజెంట్ చేశారా? అరే, మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. యువర్ ఆనర్, కొంచెం టైం కాదు. రెండేళ్లు టైం ఇచ్చినా కూడా ఈ కేసుకి ఎవిడెన్స్ లేదు. ఎవి ఈ మూడు అక్షరాలను కూడా ఆవిడ కనిపెట్టలేదు. ఎందుకంటే అలాంటి ఎవిడెన్స్ ఈ కేసులో లేదు. ఆవిడ కేసులు లేకపోవచ్చు, నాకు హైకోర్టులో చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి.
అది మాత్రమే కాకుండా ఒక తప్పైన అమ్మను కూడా తప్పైందని చెప్తే ఏ కూతురు తట్టుకోలేదు. ఖచ్చితంగా కోపం వస్తుంది. జ్యోతి చేసే క్రైమ్ ని అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు. అందువల్ల ఒక మంచి సైకియాట్రిస్ట్ ని చూసి ఆవిడికి ట్రీట్మెంట్ ఇప్పించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకు సార్ ఈ డొంక తిరుగుడు? సూటిగా చెప్పండి, నేను పిచ్చిదాన్నని. 15 సంవత్సరాలుగా ఈ కేసులో దాచబడిన నిజాలను బయటికి తీసుకురాగలను అని అన్ని అవమానాలను భరించానుగా. నేను పిచ్చిదాన్నే. న్యాయమే గెలుస్తుంది, ఈ కోర్టు ఎవ్వరికైనా సరే న్యాయంగానే తీర్పు చెబుతుందని వెర్రిదానిలా ఇప్పటికీ నమ్ముతున్నాను. నేను పిచ్చిదాన్నే. బాధితుల గొంతుకొస్తారని తెలిసినప్పటికీ కూడా ఏమీ చేయలేక మీ ముందు చేతకాని దానిలా నిలబడ్డానే. ఖచ్చితంగా నేను పిచ్చిదాన్నే. అదెలా సార్? ఏ అమ్మాయి అయినా అన్యాయాన్ని ఎదిరించి పోరాడితే వెంటనే తనకి పిచ్చిదన్న ముద్ర వేస్తున్నారు? మాకు జరిగింది చెప్పుకుంటే అది డ్రామా, మా కన్నీళ్ళని పంచుకుంటే అది యాక్టింగ్. మా వేదనకి వెనుక ఉన్న నిజాలు ఎందుకు సార్ ఎప్పుడు మీకు అబద్ధంగానే కనిపిస్తున్నాయి? రాజరత్నం సార్, ఎప్పుడైనా నిద్ర మధ్యలో 100 మంది ఒకేసారి మీ గొంతు నులిమి చంపుతున్నట్టు పీడకలకని టక్కున లేచి కూర్చున్నారా? వాట్? మీరు లేచుండరు. పెద్ద అడ్వకేట్ ఫ్యామిలీ కదా, వేదనంటే ఏంటి, నొప్పంటే ఏంటి, గాయమంటే ఏంటి, ఏది మీకు తెలుసుండదు. కానీ నేనలా కాదు. ఓ రోజు రాత్రంతా హాయిగా నిద్రపోయి చాలా ఏళ్ళైంది. నా ప్రతి నవ్వుకి వెనకాల కన్నీళ్లున్నాయి. గతాన్ని దాటుకుని రాలేకపోతున్నానన్న కోపం ఉంది. ప్రతిరోజు రాత్రి ఎవరో తెలియని 100 మంది చేతులు నన్ను తరుముతున్నాయన్న భయంతో చస్తూ బతుకుతున్నాను. వేదన, నొప్పి, గాయం అవి మాత్రమే ఈ శరీరంలో నిండి ఉన్నాయి. యువర్ ఆనర్, ఆసిఫా ఎవరో గుర్తుందా మీకు? మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే మీ ఇంట్లోనూ నా ఇంట్లోనూ ఆసిఫా వయసు దాటుకునే కదా ప్రతి ఆడపిల్ల పెరుగుతోంది. ఆసిఫా, హాసిని, నందిని డైలీ మనం క్రాస్ అవుతున్న పేర్లు, వాటి న్యూసే. ఏదైనా ఒక రోజున ఆ చిన్నపిల్లల స్థానంలో మీ ఇంటి ఆడపిల్లని ఊహించుకున్నారా? అప్పుడే ఆ న్యూస్లోని బాధ మీకు అర్థమవుతుంది. మనకి సంబంధించినంత వరకు మన పిల్లలు క్షేమంగానే ఉన్నారన్నది మన గట్టి నమ్మకం. కానీ అది నిజం కాదు. ఎప్పుడైనా మీ ఇంటి ఆడపిల్లలతో ప్రేమగా ఉంటున్న సమయంలో శ్రద్ధగా అడిగి చూడండి. మీకు తెలిసిన ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఆ చిన్నారి దగ్గర హద్దు దాటారని చెప్తారు. మన దేశంలో అన్ని వీధుల్లోనూ ఎందరో ఆసిఫాలు, హాసినీలు, నందినీలు ఉంటున్నారు. కానీ వారికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పే ధైర్యం వారికి లేదు. ఇంకా కొంతమందికి వారికి జరుగుతున్న అన్యాయం గురించి ఎలా చెప్పాలో తెలియట్లేదు. జీవితంలో సంతోషం అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందే చంటి బిడ్డ అన్న ఆలోచన కూడా లేకుండా వారి మీద అడ్వాంటేజ్ తీసుకోవడం ఎంత పెద్ద వైలెన్స్! అబ్యూస్ చేయబడ్డ చిన్నారులు ఒక్కొక్కరుగా అన్యాయం గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ నిర్మించిన ఎందరో మహానుభావుల విగ్రహాలు అది వినలేక పగిలి ముక్కలైపోతాయి. ఏమిటి మేడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. లాయర్లా మాట్లాడండి. మీ మాటలకి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉందా? ఉంది రాజరత్నం సార్, సంబంధం ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసు నడపడానికి కూడా కారణం అదే. మా అమ్మ ఆ ఇద్దరు కుర్రాళ్లని షూట్ చేయడానికి కారణమూ అదే. ప్రతిదీ మీరు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అని అంటున్నారుగా, ఆ ఇద్దరు కుర్రాళ్ళు చేసిన దారుణం నుంచే అంతా మొదలైంది. జ్యోతి అమాయకులని కాల్చి చంపేసింది అని అంటున్నారు కదా, ఎందుకు కాల్చింది? ఆ బాధకి కారణమేంటో మీలో ఏ ఒక్కరికైనా తెలుసా? నాకు తెలుసు యువర్ ఆనర్. సారీ నాన్న, కొన్ని నిజాలని వివరంగా చెప్పే తీరాలి. అవమానమని మనం దాచిపెడుతున్న చిన్న నిజం వల్ల కూడా ఎందరో దుర్మార్గులు మంచివాళ్ళైపోతున్నారు. కళ్ళల్లో నలుసుపడినా కూడా నాకు కన్నీళ్లు రాకూడదని నన్ను అపురూపంగా చూసుకున్న మా అమ్మ కళ్ళ ముందే నన్ను ఎత్తికెళ్ళిపోయారు. ఆ దుర్మార్గులిద్దరు పాడు చేసిన చిన్నారుల్లో నేను ఒకదాన్ని. ఒంటరిగా ఉన్నప్పుడల్లా
ఆ దుర్మార్గుల చేతులు నా మీదకు వస్తున్నాయన్న భయంతో ఎన్నో రాత్రుల్లో కేకలు వేశాను. ఆ భయం, కేకలు, బాధ అన్నిటికీ కొన్ని చుక్కల కన్నీళ్లు. కొంచెం న్యాయం కావాలనే పోరాడుతున్నాను. నాలా రేప్ చేయబడిన మిగతా చిన్నారుల కోసం కూడా. హత్య చేయబడ్డారని చెప్పి మా ఇంటి వెనకాల తవ్వి తీసిన నలుగురు చిన్నారులు ఆ దుర్మార్గుల చేత రేప్ చేయబడి చంపబడ్డవారే. ఇదంతా పోలీసులు ఫ్యాబ్రికేట్ చేసి ఎఫ్ఐఆర్ రాశారు. పోస్ట్మార్టం చేసిన డాక్టర్స్, ఈ కేసుని హ్యాండిల్ చేసిన పోలీసులు అందరికీ ఇందులో భాగం ఉంది. ఇదంతా కూడా ఆ కుర్రాళ్ళని కాపాడడం కోసం వరదరాజు చేశాడు. తప్పు చేసిన వారిని మంచివారుగా చూపించడానికి అమాయకురాలైన మా అమ్మని సైకో కిల్లర్గా మార్చేశారు. జరిగింది తెలిసాక ఎస్ఐ సురేష్ పాండ్యన్ ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నారు. అది తెలిసి వేళ్లు అతన్ని బెదిరించి చివరి క్షణంలో అన్యాయంగా సూసైడ్ చేసుకునేలా చేసి పని ఒత్తిడి అని కథలల్లారు. ఇలా అనవసరమైన విషయాలని మాట్లాడి కేసును తప్పుదావు పట్టిస్తున్నారు. సార్, మీరు కూర్చోండి సార్, ఆవిడ మాట్లాడతారు. ఇప్పుడవన్నీ నిరూపించడానికి నా దగ్గర నిజము, కన్నీళ్లు తప్ప ఇంకే ఆధారము లేదు యువర్ ఆనర్. పోరాడి ఓడిపోయాను అనడానికి ఇది గేమ్ కాదు, జస్టిస్. ఈరోజు నేను ఇక్కడ అడ్వకేట్లా నిలబడి మాట్లాడడం లేదు, ఒక బాధితురాలిగా న్యాయం గెలిచి తీరుతుందన్న నమ్మకంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లైంగికంగా హింసించబడిన ఎందరో ఆడపిల్లల దగ్గర నిజం తప్ప ఇంకే సాక్ష్యమో ఉండదు యువర్ ఆనర్. ఇలా చూడండి వెన్నెల, బాధింపబడ్డ వారికి ఎప్పుడూ న్యాయం జరుగుతుంది. కానీ ఒక జడ్జికి తన కళ్ల ముందు ఉన్న ఆధారాలు ఎటువంటి తీర్పు ఇవ్వాలో నిర్ణయిస్తాయి. మీ అమ్మగారు జ్యోతే ఆ నలుగురు పిల్లల్ని కొట్టి చంపారని పోస్ట్మార్టం రిపోర్ట్లను, ఫోరెన్సిక్ రిపోర్ట్లను క్లియర్గా ఉంది. మీరు చెప్పినట్టు ఆ కుర్రాళ్ళు పిల్లల్ని రేప్ చేసినట్టుగా ఏ ఎవిడెన్సు ఏ రిపోర్ట్లోనూ లేదు. ఆ కుర్రాళ్ల మీద ఎటువంటి తప్పు లేనప్పుడు మీరు ఎందుకని వరదరాజును నేరస్తుడు అంటారు? రేపు జడ్జిమెంట్, కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.